ఈ మధ్య రోజారెడ్డి ఎగిరెగిరి పడిపోతుందండి ఆవిడ. అసలు ఆవిడ కాని సబ్జెక్ట్ అంటే ఉండలేదు, ప్రతి దానిలోకి వచ్చేయటం, నోటికి ఏది వస్తే అది వాగటం. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడిన మాటలు కొంచెం బాధ కలిగించేయండి. ఒక ఆడమనిషి అయ్యుండి అలా మాట్లాడటం నాకు చాలా బాధగా అనిపించింది. ఈవిడ నిజంగా ఆడదేనా అని కూడా డౌట్ వచ్చింది. ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. రోజా గారికి వేళ బాకీ తీర్చేద్దాం. గారు ఈరోజు బయటకు వచ్చి ఏదో సింపతి కోసం, భువనేశ్వరి గారు ఈరోజు బయటకు వచ్చి ఏదో సింపతి కోసం టచ్అప్ పోతున్నట్టుంది, మేకప్ పోతున్నట్టుంది. మేకప్ లేకపోతే అసలు ఈవిడ చూడడం చాలా కష్టం. ఆ మేకప్ని సర్ చేసుకుంటూ మాట్లాడుతుంది. భువనేశ్వరి గారు బయటకు వచ్చేదో అంటున్నారట, ఏమంటారమ్మా? మా ఆయన చన్నీళ్ళు స్నానం చేస్తున్నారు అని చెప్పింది. ఈరోజు ఎటకారం చేస్తుంది, ఇది ఎంత ఘోరం అంటే అండి, 74 సంవత్సరాల పెద్ద ఆయన్ని చెయ్యని తప్పుకి తప్పుడు కేసు పెట్టి ఆయన్ని జైలుకి పంపించడం కాకుండా ఆయన స్నానానికి వేడి నీళ్ళు కూడా ఇవ్వకుండా, అప్పుడు చన్నీళ్ళు వయసులో ఉన్న వాళ్ళే చేయలేరు. అలాంటిది 74 సంవత్సరాల పెద్ద ఆయన వేడినీళ్ళు ఇవ్వట్లేదట, నా భర్త ఎలా బాధపడుతున్నాడు, నాలో సగాన్ని అక్కడ వదిలేళ్ళు పోతున్నట్టు అనిపించింది నాకని ఆవిడ మొన్న సెంట్రల్ జైలు ముందు నుంచి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆవిడ ఒక వీడియో మాట్లాడింది. ఇప్పుడు నేను వచ్చి ఆయన చూసి నేను బయటకు వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది. ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి. అది ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ బాధపడితే నిజంగా ఆడపుట్టు పుట్టిన ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది. అరే నా భర్త కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఎంత బాధపడుతానో అని ఆలోచిస్తాను. కానీ రోజా గారిలో ఆడ లక్షణాలు 50% ఉంటాయండి, మిగతా 50% మగ లక్షణాలు ఉంటాయి. జనరల్గా మగోళ్ళలో ఎవరికైనా కానీ ఓ 50% లేడీ లక్షణాలు ఉంటే వాళ్ళని అంటాను కొన్ని పదాలు ఉన్నాయి. కోతో మొదలైంది, కో జ అంటారు, 0.5 అంటారు, లేదా ట్రాన్స్జెండర్, ఇంకా హెసరా, ఇలా రకరకాల మాటలు ఉన్నాయి. అంటే సగం మగోడు, మగోళ్ళలో సగం ఆడమనిషి ఉంటాయి. మరి ఆడమనిషిలో సగం మగోడు ఉంటే ఏ పేరుతో పిల్లలండి వీళ్ళని? ఎందుకంటే ఈ ఈవిళ్ళో సగం మగ లక్షణాలు ఉన్నాయి. మగోళ్ళలో మాట్లాడడం, మగోళ్ళలో గొడవలు చేయటం, ఆ నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం, ఈవిడ మహిళను కూడా మర్చిపోయి అలాంటి బాధాకరమైన సంఘటనలో అలా వెక్కిరిస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఆవిడే సానుభూతి కోసం ట్రై చేయలే. సానుభూతి అంటే ఇగో ఇది, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే ఇంటి వెళ్ళ 10 ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి జైలు ముందు కింద దేకేశారు, కింద దొర్లేశారు. This is the family of Jagan Mohan Reddy. Very emotional scenes. They know that అంటే సానుభూతి ట్రై చేసే వాళ్ళు అలా ఉంటారు. కానీ భువనేశ్వరి గారు ఎక్కడ అలా కింద దొర్లేదు, కింద దేకేసేయలేదు, కింద దొర్లు దొర్లు ఏడ్చేయలేదు. ఆవిడ చాలా ఉందాగా బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టింది. దానికే రోజా గారు వచ్చి ఇంత దారుణంగా ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. అమ్మా రోజా, ఒకసారి మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు, ఎవరినైనా విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అసలు నీ స్థాయి సరిపోద్దా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడానికి? నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చావు? అసలు చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్లు వేసుకుంటూ లేకి క్యారెక్టర్లు, మళ్ళీ లేకి క్యారెక్టర్లో, బి గ్రేడ్ క్యారెక్టర్లో, అశ్లీలమైన క్యారెక్టర్లు వేసుకుంటూ నువ్వు పైకి వచ్చిన దానివి, అంటే నీ ప్రొఫెషన్ అంటావు. కానీ నీలాగే హీరోయిన్లు చాలామంది, సావిత్రి గారు కానీ, సౌందర్య గారు కానీ, నిత్యమేనన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నీలాగే హీరోయిన్లు. మరి వీళ్ళందరూ నీలాగా ఆ లేకి క్యారెక్టర్లు వేయలేదు, అశ్లీలమైన పాత్రలు పోషించలేదు. అయినా ఓకే, అక్కడి నుంచి వచ్చావు నువ్వు, అక్కడి నుంచి వచ్చేదో నీ సుడి తిరిగింది, చంద్రనాయుడు గారి దైవాలు రాజకీయాల్లోకి వచ్చావు, ఓ మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నావు, తద్వారా అక్కడి నుంచి నువ్వు మళ్ళీ జగన్ రెడ్డి గారి దగ్గర జంప్ అయ్యావు, కరెక్ట్గా ఈయన క్రిమినల్ మైండ్కి, నీ కన్నింగ్ మైండ్కి తోడయింది. అయితే ఎంత నీచంగా మాట్లాడతారా? రోజా గారి గురించి ఒక వీడియో దొరికిందండి నాకు. ఆ వీడియో చూస్తే అసలు ఈవిడేంటి, ఈవిడ విధానం ఏంటి అనేది మీకు కూడా అర్థమైపోద్ది. జనం అందరూ అసహించుకుంటారండి ఇలాంటి ఆడవాళ్ళు. ఇది దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ఆంధ్ర అసెంబ్లీలో జరిగిన సన్నివేశం. దేనికో ఒక వాదం జరుగుతుంది, వైసీపీ నాయకులందరూ కూడా పోడియం దగ్గరికి, స్పీకర్ పోడియం దగ్గరికి వస్తారు, అక్కడ మగవాళ్ళందరూ బాగానే ఉన్నారు, మగవాళ్ళందరూ నిలబడి ఉన్నారు. కానీ రోజా గారు చేసే వెకిలి చేష్టలు, అప్పటికే ఆవిడ ఒక ఎమ్మెల్యే, ఆవిడ చేస్తున్న ఆ జుగుప్సాకరమైన చేష్టలో ఒక్కసారి మీరు చూడండి, అసలు ఈవిడ క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమవుతుంది మీకు. నా కాలు గోటు కూడా సరిపోవంటుంది. ఎవరన్నా అక్కడ మరి పెద్ద పెద్దలు అందరూ కూర్చుని ఉన్నారు, తెలుగుదేశం నాయకులు, ఈవిడ కాలు గోరికి సరిపోరంటే ఎదుటోళ్ళు. ఏమ్మా ఏం సాధించావు నువ్వు, ఏం బ్రతుకు గొప్పగా బతికొచ్చావు నువ్వు, ఏ ప్రొఫెషన్, ఏ సైంటిస్టు నువ్వు, భారతదేశం కోసం ఏం చేసి వచ్చావు, సినిమాల్లో నటించే కదా వచ్చావు,
అశ్లీలంగా డ్యాన్స్లేసే కదా వచ్చావు, నీ కాలు కోటికి సరిపోవటం ఏంటి? ఒకసారి చూడండి ఆవిడే అలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఆ గొడవను ఎంత పెద్ద చేసిందో ఆ రోజున అసెంబ్లీలో. ఇలా పెరగటం కాదు గుర్ర పెరగాలి అంటుంది. అక్కేదో సన్నగా మెరుపుతీగలాగా ఉన్నట్టు రెండు గేదెల్ని పక్క పక్క నిలబెడితే ఆ రెండు కలిపితే చుట్టుకొలత ఎంత వస్తుందో అంత ఉంటుంది ఈవిడ. ఈవిడ సైజు గురించి ఎదుటివాళ్ళు మళ్ళీ విమర్శిస్తుంది, విమర్శిస్తూ మాట్లాడుతుంది. అక్కడ ఉన్న మగవాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కడు ఇలా మాట్లాడలే. కానీ ఈవిడ మాత్రం ఇంత ఓవర్గా ఇంత లేకిగా బిహేవ్ చేయడానికి ఏంటండి కారణం ఏంటి? ఏంటి ఆ చేష్టలకు అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి లేకి మనుషులు, ఇలాంటి దిగజారుడు మనుషులు ఈరోజున మనకి ఎమ్మెల్యేలు మంత్రులు. మరి ఇలాంటి వాళ్ళకి కష్టంలో ఉన్న మహిళ ఆ కష్టం ఎలా తెలుస్తుంది? ఆ కష్టాన్ని అవును నేను కూడా సాటి మహిళ అనే విషయం ఎలా తెలుస్తుంది? అమ్మ రోజా, మీ ఆయనకిలాగా చెక్కులు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఎగదొప్పటం వల్ల చెక్ బౌన్స్ కేసులు ఆయన జైలుకి వెళ్ళలేదు. చంద్రనాయుడు గారు ఒక తప్పుడు కేసు ఫ్రేమ్ చేసి ఆయన ఉంటే 2024లో గెలవననే భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు కేసుతో జైలుకి పంపించాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి నీ భర్త జైలుకి వెళ్ళడానికి చాలా తేడా ఉంది. చూడండి ఎంత నీచంగా బిహేవ్ చేస్తుందో. మనం మామూలు బజార్లోనూ రోడ్డు పక్కన చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా మించిపోయి బిహేవ్ చేస్తుంది ఇక్కడ ఇవి. అలా చెప్పడానికి నాకే చెరగ, అది ఒక అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్కి దేవాలయం లాంటి సభ, శాసనసభ. అలాంటి శాసనసభలో ఈవిడ చేస్తున్న ఈ లేఖ చేస్తూ ఒకసారి చూడండి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు, ఇక పక్కన ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈవిడ గిడ్డి ఈశ్వర్ గారు అనుకుంటా. ఆ మహిళలందరూ ఎంత హుందాగా ఉన్నారు, ఇగో పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు ఇక్కడే. వాళ్ళందరూ ఎంత హుందాగా ఉన్నారండి. మహిళలు అంటే అలా ఉంటే కదా గౌరవం వస్తుంది. ఇలా లేకిగా, ఇలా గొడవలు పడుతూ, ఇలా ఎదుటోళ్ళు తిడుతూ, కాలు కొడి సరిపోలేదు ఇలా అంటుంటే, అలా ఎగిరెగిరి పడిపోతుంటే అమ్మ నీ బతికేంటమ్మా అని ఖచ్చితంగా ఎదుటోళ్ళ నుంచి ఆ ప్రశ్న వస్తుంది కదా. నువ్వు ఏమి గొప్పగా బతికేసి వచ్చేసావు ఇక్కడికి అందరినీ అంటానికి? అసలు నీ బతికేండి వెనకాల చూసుకుంటే నువ్వు తీసిన వీడియోలు, నువ్వు చేసిన పాటలు, నువ్వు చేసిన సీన్లు అవన్నీ బయట పెడితే ఎంత నీచంగా ఉంటాయి. ఏంటి అలాగే అక్కడ ఆ కింద అలా అలా చేయబెట్టుకుని అలా అంటంలో ఏంటంటే దాని అర్థం ఏంటి? ఎంత ఎంత అశ్లీలంగా ఉందండి అది, ఎంత జుగుప్సకరంగా ఉంది, ఎంత నీచంగా ఉంది ఆవిడ చేసిన పని. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి అలాంటి ప్రవర్తన వస్తుందంటానికి ఎంతకన్నా నిదర్శనం ఉందా? ఏ ఆ పక్కన కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు, ఏ వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేయట్లేదు? ఈవిడ మాత్రం ఎందుకు ఇలాగా నీచంగా బిహేవ్ చేస్తుంది దిగజారి? అంతే కొన్ని బతుకులు. అలా ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల మాటలు కూడా మనం పట్టించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఎమ్మెల్యేలు మంత్రులు చేసాం కాబట్టి. చూడండి ఎలా ఎలా ఆ తిట్లు చూడండి. లేకి మనిషి, ఈ లేకి మనిషిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి యాగ్గా మంత్రి పదవి ఇచ్చాడు ఈవిడికి. ఎందుకంటే మరి ఆయన తరపున తిట్టాలి కదా ఎదుటోళ్ళని. ఇప్పుడు అంత తిడుతుంది, కనీసం అవతల నుంచి ఎవరైనా ఒకరన్నా వచ్చారు ఈవిడ మీ గొడవకి. ఎందుకంటే ఈవిడ లెక్క చేయరు, చిచ్చి గలీజ్ ఇలాంటిదని నోట్లో నోరేటువంటి అని చెప్పి లైట్ తీసుకుని అంటున్నారు అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు. అలాగే రాజేశ్వరి గొడవ, ఇప్పుడు రోజా కన్నా గలీజ్ మాటలు మాట్లాడే ఇక కొడాలి వచ్చాడు. వీళ్ళు అధికారం లేనప్పుడే ఇంత రౌడీజం చేశారండి. ఇంత దారుణంగా అసెంబ్లీలో గొడవ పడ్డానికి టీడీపీ ఎమ్మెల్యేల మీద చూడండి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతారు. కనీసం ఒక్క టీడీపీ ఎమ్మెల్యే అయినా ఇలా తిట్టడానికి కానీ వీళ్ళ మీద గొడవ కానీ వచ్చేయడమే చూడండి. అది చంద్రబాబు నాయుడు గారు నేర్పిన క్రమశిక్షణ, జగన్మోహన్ రెడ్డి నేర్పిన లేకి బిహేవియర్ ఇది. ఇదే నచ్చుతుంది జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళు ఇంత దారుణంగా తిడుతున్నా, అంత దారుణంగా అవమానకరంగా మాట్లాడుతున్నా,
కనీసం ఒక్కరి మీద కేసు పెట్టి జైలు పెట్టించారండి, ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టించో లేకపోతే ఎలా తిట్టారు కాబట్టి మమ్మల్ని ఎలాగ అవమానించారని బొక్కలు దోయించారు వెళ్ళని. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఏం తిట్టినా పడతారు, ఎవరు ఏ మాటలు మాట్లాడినా ఎన్ని అవమానించినా ఆయన సహిస్తాడు, ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం. అందుకే ఆ మంచితనమే వీళ్ళకి లోకం అయిపోయిందండి, ఆ మంచితనమే వీళ్ళకి అలసి అయిపోయింది. లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీదకి ఇలా వస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. అసలు ఆయన మంచోడు కాబట్టి సరిపోయింది, కానీ అదే అక్కడ లోకేష్ గారు ఉండుంటే మొత్తం మార్షల్స్తో పెట్టి వీళ్ళందరినీ ఎత్తి అవతల బాడేయించాడా? అవతల బాడేయించడమే కాకుండా బొక్కలు వేయించాడా? ఇంత లేకిగా బిహేవ్ చేసిన రోజా, ఒకవేళ ఇలా లేకిగా బిహేవ్ చేస్తుంది, ఇంత దారుణంగా దిగజారిపోయిందని ఆవిడ సస్పెండ్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చి ఆడవటం, నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను ఇలా చేస్తారు అలా చేశారు నేర్చింది. కానీ మరి ఈవిడ ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి? హుందాగా ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను అడుగుతున్నాను నేను, మీరైతే అలా బిహేవ్ చేస్తారా? ఇక పక్కన చుట్టుపక్కల ఇంకా మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీకి చెందిన వాళ్ళే, వాళ్ళు అలా బిహేవ్ చేశారా? ఏంటండి ఇంత ఘోరంగానే? మహిళ అయితే ఏ చేయాలన్నా వెళ్ళిపోద్ది, ఇంకా ఎవరిని పడతా తిట్టేస్తుందా? ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తుందా? తిరిగి మేమంటే మా మీద మళ్ళీ 354 కేసులా పెట్టుకోండి. తప్పుడు కేసులు పెట్టి మీకు అలవాటే కదా, మీకు ఇలాంటి లేక మనుషులు కావాలి. ఇంకా చెప్పాలంటే మహాభారతంలో సికండి అనే పాత్ర ఉందండి, సికండి సగం మగోడు సగం ఆడమనిషి. ఆ సికండిని చూస్తే భీష్ముడు ఫైట్ చేయకుండా బాణాల కింద పడేస్తాడు, కానీ మేము అలాంటి వాళ్ళం కదమ్మా. ఇప్పుడు నిన్ను సికండిలాగే ఉపయోగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు సగం మగోడివి సగం ఆడదానివి, నీ మాటలో నీ బిహేవియర్ అంతా మగోడిలాగా ఉంటాయి, మిగిలిన సగం నువ్వు ఆడమనిషివి, కాబట్టి నిన్ను సికండిలాగా తెలుగుదేశం పార్టీ మేము ఉపయోగిస్తున్నారు. మేమేం భీష్ముడిలాగా అస్త్ర సన్యాసం చేసి నీ చేతిలోనూ నీ వెనకాల ఉన్న చేతిలోనూ మేము చచ్చిపోవడానికి సిద్ధంగా లేవు. అవసరమైతే సెకండ్కి బుద్ధి చెప్తాం, సెకండ్ని మా మీద ప్రయోగించినోడు కూడా బుద్ధి చెప్తాం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రోజా గారి ప్రవర్తన ఎంత లేకుగా, ఎంత చీప్గా, ఎంత నీచంగా ఉంటుందో మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాం. జై భీం, జై భారత్, జై జయ మహాశయ.